చాలా మంచి ప్రశ్న అండి. యూజువల్గా పురుషుడు మద్యం సేవించిన తర్వాత వాళ్ళు సెక్షువల్ యాక్ట్ అంటే మన వాళ్ళ పురుషతత్వం విపరీతంగా పెరుగుతుంది, నేను సెక్స్ ఎక్కువ కాలం చేయగలుగుతున్నాను ఒక అనే అపోహ ఉంటుంది. అందువలన పాపం పురుషుడు ఆల్కహాల్ తీసుకొని కూడా చాలాసార్లు సెక్స్కి ప్రయత్నిస్తాడు. వాళ్ళు మొదటిలో వాళ్ళు సఫలీకృతం కావచ్చు. ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫస్ట్ స్టేజెస్లో వాళ్ళకి ఈ యాంగ్జైటీ తగ్గిపోతుంది, యాంగ్జైటీ ఉండదు, అంటే ఇన్హిబిషన్స్ అన్నీ పోతాయి. ఎవరేమనుకుంటారో, నాకున్న అపోహలన్నీ తగ్గిపోయి వాళ్ళ సెక్షువల్ పర్ఫార్మెన్స్ సూడోగా పెరుగుతుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఇన్ లాంగ్ టర్మ్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడము, శృతిమించి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ నిజంగానే పాపం వాళ్ళకి పురుషతత్వం ఈ పొటెన్సీ తగ్గుతుంది. అప్పుడే ఈ నరాల బలహీనత కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కానీ ఎక్కువయ్యే ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఆల్కహాల్ని మనం ఎవరైతే అడిక్ట్స్ వస్తారో వాళ్ళని డీఅడిక్ట్ చేసేసి ఆల్కహాల్ నుంచి ఆల్కహాల్ని మాన్పించేసి వాళ్ళకి షాక్ వేవ్ థెరపీ ఇచ్చి వాళ్ళకు ఉన్న నరాల బలహీనతను ట్రీట్ చేసుకుంటూ మనం చేస్తాం. అందుకనే ఈ మిత్, ఆల్కహాల్ తీసుకుంటే మనం ఎక్కువ సెక్సువల్ పర్ఫార్మెన్స్ చేయగలమనే మిత్ మాత్రం మీరు తీసేసుకోవాలి. ఆల్కహాల్ ఎప్పుడూ కానీ సెక్షువల్ హెల్త్కి ఉపయోగపడదు.